మనం ఫస్ట్ సిలబస్లో ఏమి ఇచ్చారో చూద్దాం వేదిక్ కల్చర్ వేద సంస్కృతి యజ్ఞాస్ అండ్ యాగాస్ ఇన్ వేదిక్ కల్చర్ కాలంలో జరిపే యజ్ఞాలు యాగాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం తెలుసుకోవాలి వేదాస్ వేదాల కోసం తెలుసుకోవాలి ఉపవేదాలు ఉపనిషద్దులు వీటి కోసం పూర్తి అవగాహన అనేది తెచ్చుకోవాలి వివిధ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఒక ఒక మనిషి జీవితంలో వివిధ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా మనం తెలుసుకోవాలి ఈ సిల ఈ ఈ చాప్టర్కి సంబంధించిన సిలబస్ ఇది వేద సంస్కృతి వేదిక్ కల్చర్ మనం వేద సంస్కృతిని చూసుకున్నట్టయితే దాన్ని రెండు భాగాల కింద విభజించవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి తొలి వేద కాలం లేదా ఋగ్వేద కాలం అంటే అర్లీ వేదిక్ పీరియడ్ ఫస్ట్ ఉండే వేదిక్ కాలం ఫస్ట్ ఉండే వేద వేదకాలం అన్నమాట దీన్నే ఋగ్వేద కాలం అని కూడా అంటారు దీని కాల దీని కాలం ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తు పూర్వం వెయ్యి వరకు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ నుంచి థౌజండ్ బీసీ వరకు మనం బీసీని వెనక నుంచి ముందుకు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏడీ ఏదైతే ఉందో ఆ ఏడీ అన్నో డోమినో అంటారన్నమాట ఇది బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఈ అన్నో డోమినో అంటే ఇప్పుడు మనకు నడుస్తున్న కాలం ఏదైతే ఉందో ఆ కాలం ఒకటి ఒకటి రెండు మూడు అలా కొలుస్తాం బీసీ అనేది వెనక నుంచి వస్తుంది అనమాట కాబట్టి పదిహేను వందల నుంచి వెయ్యి వరకు ఈ కాలం క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తుపూర్వం వెయ్యి వరకు ఈ కాలం ఉందని మనకు తెలుస్తుంది నెక్స్ట్ మలివేద కాలం లేదా ఇతిహాస కాలం అంటారనమాట ఏంటిది మలివేద కాలం లేదా ఇతిహాస కాలం దీనిలో లేటర్ వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు టైం టైంలో ఏంటి మనకి క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల వరకు క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల బీసీ వరకు వేద సంస్కృతి ఏదైతే ఉందో ఆర్యులతో ప్రారంభమైందనమాట వేద సంస్కృతి అనేది ఆర్యులకి ఆర్యులకి సంబంధించింది ఆర్యులు ఆ టైంలో జీవించారు ఆర్యన్స్ ఆర్యన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక రేస్ అనమాట వీళ్ళు వేదిక్ టైంలో నివసించేవారు ఆర్య అంటే ఉన్నతమైన లేదా గౌరవమైన అని అర్థం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్యలు మొద మొదట సప్త సింధు లేదా పంజాబ్ సింధ్ ప్రాంతంలో ప్రవేశించి క్రమంగా దేశమంతటా విస్తరించారు పంజాబ్ సింధ్ అంటే ఏంటి ఏ ప్రాంతాలు ఇక్కడ మనం చూద్దాం ఒకసారి ఆ ఫోటో అనేది చూద్దాం ఇక్కడ మీరు అర్లీ వేదిక్ పీరియడ్ చూసినట్టయితే అర్లీ వేదిక్ పీరియడ్లో ఇక్కడ ఇక్కడ చూసారా బలానా ఇలా డిఫరెంట్ ఈ హైలైట్ అయిన ను చూసారా ఇవి పంజాబ్ రీజియన్ అనమాట పంజాబ్ సింధు రీజియన్ అనమాట ఈ రీజియన్లో ఫస్ట్ అక్కడ నుంచి వచ్చి మనకి వీళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు ఇలా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి దేశం అంతా అలా విస్తరించారనమాట ఇప్పుడు ఆర్యలు వేదకాల ప్రజలు అన్న ఒకలే వాళ్ళు ఒకే జాతికి చెందిన సరే వివిధ వివిధ తెగల్లో తెగలు అంటే ఏంటి ఇక్కడ క్లాన్స్ క్లాన్ అంటే ఒక జాతి లాగా ఒక రేస్ లాగా వివిధ వివిధ ప్రాంతాల్లో వివిధ వివిధ తెగల్లాగా ఉండేవారు అనమాట వాళ్ళలా నివసించేవారు ఈ తెగల్లో పురు యదు భరత తుర్వస అనే తెగలు ముఖ్యమైనవి వీటన్నిటిలోకి బాగా ముఖ్యమైన తెగది తెగ ఏంటి అంటే భరత తెగ అనమాట ఇది ప్రధానమైనది ఇప్పుడు తొలివేద కాలం ఋగ్వేద కాలం దీనికోసం చూద్దాం ఈ తొలి వేది కాలం మీరు క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ చూడండి క్లియర్గా ఏదైతే డిమార్కేట్ చేసిందో ఇలా డాటెడ్ లైన్స్తో ఉందో చూసారా ఈ డాటెడ్ లైన్స్తో ఉన్నది అర్లీ వేదిక్ పీరియడ్ అనమాట అప్పుడే ఆర్యన్స్ ఇండియాలోకి రావడం జరిగింది వాళ్ళు అలా వచ్చి ఇక్కడ నివసించడం జరిగింది ఈ ప్రాంతాలకే పరిమితమై ఉండేవారు వాళ్ళు ఏవైతే ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రాంతాలు ఇది పాకిస్తాన్లో సింధి అనమాట అండ్ ఇక్కడ కశ్మీర్ ప్రాంతం తర్వాత గుజరాత్ ఉత్తరాఖండ్ అండ్ హిమాలయాలు కొంచెం దగ్గరలో కూడా వీళ్ళు నివసించేవారు ఈ ప్రాంతానికే పరిమితమై ఉండేవారు వేదిక్ టైమ్స్లో తొలివేద కాలంలో ఇక్కడ తొలివేద కాలంలో మనం చూసుకున్నట్టయితే తొలివేద కాలం గురించి మనం తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఏంటి అదే ఋగ్వేదం అనమాట ఋగ్వేదం ఏదైతే ఉందో అదే మనకి ప్రధానమైనటువంటి ఆధారం తొలివేద కాలంలో ఏమేం జరిగాయి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునేవారు లేదంటే ఎలాంటి దేవుళ్ళను పూజించేవారు ఎలాంటి వేషధారణ ఉండేది వాళ్ళకి యుద్ధ కళలు తెలుసా తెలీదా ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తుంది ఏవి చెప్తున్నాయి ఋగ్వేదం ఒకటే చెప్తుంది అనమాట కాబట్టి ఈ కాలాన్ని ఋగ్వేద కాలం అని కూడా అంటారనమాట ఆ విధంగా ఋగ్వేద కాలం అనే పేరు వచ్చింది దీనికి ఋగ్వేద కాలంలో గంగా యమున సరస్వతి సరయూ నదుల ప్రస్తావన ఉంది ఇక్కడ ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి గంగానంది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది చాలా రివర్స్ మనకి హిమాలయాస్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడ సింధు నది ఉంది ఇలా ఏవైతే సరస్వతి నది ఇక్కడ ఉంది యమునా నది కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ గంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ యమున ఇక్కడ గంగా ఇక్కడ సరస్వతి ఇలా వివిధ వివిధ నదులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి వాళ్ళు చూస్తూ ఉంటారు కదా చూసిన దాన్నే పుస్తకాల్లో ఉంటుంది అదే వేదాల్లో పొందుపరచబడింది అనమాట ఈ నదుల కోసం ప్రస్తావించారు వాళ్ళు సేమ్ అదేవిధంగా పర్వతాలలో హిమాలయ హిమాలయాల ప్రస్తావన ఉంది ఇక్కడ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూసినట్టయితే హిమాలయాలు అనేవి మనకి ఈ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఉత్తరాఖండ్ ప్రాంతం నుంచి అలా వస్తూ బీహార్ ఉత్తరప్రదేశ్ అస్సాంకి యువతలు సిక్కిం వరకు కూడా మనకి విస్తీర్ణం చెంది ఉంటాయి ఆ హిమాలయాలను వాళ్ళు చూసి ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుండి ఈ హిమాలయాల కోసం కూడా ఋగ్వేదంలో మనకి ప్రస్తావన అనేది వచ్చింది ఆ దానికి ఆనుకొని వీళ్ళు నివసించేవారు కాబట్టి ఈ తొలివేదకాలం ఋగ్వేదకాలంలో హిమాలయ ప్రస్తావన ఉంది తర్వాత వివిధ నదుల కోసం కూడా ఉంది తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఋగ్వేద కాలం నాటి సమాజం ఏదైతే ఉందో ఆ సమాజంలో ముఖ్యమైన వర్గాలు మూడు మాత్రమే ఉండేవి ఏంటంటే ఆ వర్గాలు పురోహితులు ఉండేవారు ఎవరైతే పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేస్తారో వాళ్ళు ఉండేవాళ్ళు యోధులు ఉండేవారు యోధులు అంటే ఎవరు క్షత్రియులు క్షత్రియులు ఏం చేస్తారు వెళ్ళి యుద్ధం చేస్తారు ఎవరైనా బయట రాజ్యాలు వాళ్ళు దండెత్తినా వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినా ఈ యోధులు అనేవాళ్ళు ఈ ఈ ఏదైతే ఈ వీళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు రక్షిస్తారు సామాన్య ప్రజలు కూడా ఉండేవారు ఇలా మూడు వర్గాలుగా విభజించబడింది ఇప్పుడు మన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో తొలివేద కాలం నాటి వ్యవస్థ పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ ఇది ఋగ్వేద కాలంలో ఉండేది అంటే దీని అర్థం ఏంటి పితృస్వామ్య వ్యవస్థ అంటే కుటుంబ వ్యవస్థ అంటే ఇంటికి పెద్ద అనేవాడు తండ్రే అయ్యి ఉంటాడనమాట ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ తల్లి హెడ్ కింద ఉండదనమాట దీన్నే ప్యాట్రియార్కల్ సిస్టమ్ అని ఇంగ్లీష్లో అంటారు సో ఇప్పటికీ కూడా మనం ఇదే పాటిస్తున్నాం పితృస్వామ్య వ్యవస్థ వ్యవస్థే ఇప్పటికీ కూడా మన భారతదేశంలో నడుస్తూ ఉంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ముఖ్యమైన అంశం పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అనేది ఋగ్వేద కాలంలో లేదా తొలి తొలివేద కాలంలో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి తండ్రిని గృహపతి దంపతి కులపతి అని కూడా పిలిచేవారు వీళ్ళు ఏ ఏ దేవుల్ని కొలిచేవారు ఇంద్రుడు అగ్ని ఇలా వివిధ దేవుల్ని ఎవరైతే ఉన్నారో వరుణ దేవుడు వాయుదేవుడు ఇలా రకరకాల దేవుళ్ళు ఉన్నారు వీళ్ళని వాళ్ళు కొలి కొలిచేవారు అనమాట ఋగ్వేద కాలంలో వృత్తి ఆధారంగా వర్గాలు అనేవి ఏర్పడ్డాయి అంటే ఇక్కడే మొదలైందనమాట వర్గాల విభజన అనేది వృత్తి ఆధారంగా వర్గాల విభజన అనేది ఋగ్వేద కాలంలోనే ఏర్పడింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ముప్పై మూడు మంది దేవతలను పూజించేవారంట అంటే ముప్పై మూడు మంది దేవతలు ప్లస్ వీళ్ళు ముఖ్యంగా ప్రకృతికి సంబంధించిన వాటినే దేవతలుగా పూజించేవారు ఏంటేంటి అంటే ఆకాశం ఇంద్రుడు వరుణుడు వాయువు కుబేర అగ్ని సోమ వంటి పురుష దేవతలకు పూజలు చేసేవారు వీళ్ళందరూ ప్రకృతిని ప్రకృతిని దైవంగా భావించేవారు అనమాట అదితి ఉషష్ పృథ్వీ అరణ్యని వంటి స్త్రీమూర్తులను కూడా వీళ్ళు ఆరాధించేవాళ్ళు కాకపోతే ప్రముఖ ఆరాధన మాత్రం ప్రకృతికి సంబంధించిన వాటికే అయ్యుండేది ఋగ్వేద కాలంలో దేవాలయాలు అనేవి లేవు విగ్రహ ఆరాధన కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్రకృతినే ముఖ్యంగా భావించి ప్రకృతిని దైవంగా భావించి వాటిని వాటికే పూజలు పునస్కారాలు అనేవి అందించేవారు కానీ పూజా విధానంలో ప్రార్థనలు యజ్ఞాలు యాగాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి అంటే యజ్ఞాలు యాగాలు పూజలు అవన్నీ కూడా ఎక్కువగా చేసేవారు అవి కూడా ఎలా చేసేవారు ఋగ్వేదంలో శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రార్థనా గీతాలుగా భావించి వాటిల్ని ఉచ్చరిస్తూ ఈ పూజలు పునస్కారాలు అనేవి చేసేవారు ఇప్పుడు మనం మలివేద కాలం అంటే దీని తర్వాత వచ్చిన కాలం ఏదైతే ఉందో ఇక్కడ మనం రెండు అంశాలు చర్చించుకున్నాం కదా ఏవైతే ఇక్కడ తొలివేద కాలం ఇది మనకి పూర్తయింది రెండోది మలివేద కాలం ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాం మలివేద కాలం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పాత మ్యాప్ చూడండి పాత మ్యాప్ చూసినట్టయితే మీకు ఇక్కడ వరకే చాలా తక్కువ భాగంలో వాళ్ళు విస్తీర్ణం చెంది ఉన్నారు లేటర్ వేదిక్ పీరియడ్ మలివేద కాలం లేదా ఇతిహాస కాలం ఇది వచ్చే టైంకి ఇక్కడ వరకు కూడా ఏది సగం భారతదేశం ఈ చివరికి ఆ చివరికి కూడా వాళ్ళు వ్యాప్తి చెంది స్థిరపడ్డారనమాట అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది లేటర్ వేదిక్ పీరియడ్లో వీళ్ళ విస్తీర్ణం బాగా ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ సౌత్ ఇండియా వరకు కూడా వీళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కళింగ వీటి వరకు కూడా వాళ్ళు విస్తీర్ణం చెంది ఉన్నారు ఇటు వెస్ట్ బెంగాల్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వంగ పుంద్ర ఇలాంటివి కూడా విస్తీర్ణం చెంది ఉన్నారు ఇదే కాలంలో మీరు చూసుకున్నట్టయితే వివిధ వివిధ మహాజనపదాలు అంటారనమాట వాళ్ళు ఏంటంటే వివిధ వివిధ రాజులు ఎవరైతే ఉన్నారో కురు మత్స్య పాంచాల కోసల వివిధ రాజ్యాలు అనమాట వీటినే మహాజనపదాలు అనేవారు అలాంటివి పదహారు మహాజనపదాలు కూడా ఇదే టైంలో మలివేద కాలంలో కూడా ఉండేవి అని మనం చూడొచ్చు ఇక్కడ మలివేద కాలం యొక్క విశేషాలు ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనం తొలివేద కాలంలో లేదా ఋగ్వేద కాలంలో చూసుకున్నట్టయితే మూడు వర్ణాలతో పాటు మనకి ఏర్పడింది ఏంటంటి బ్రాహ్మణులు క్షత్రియులు సామాన్యులు ఇప్పుడు అలా కాకుండా చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది మలివేద కాలం నాటి చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడింది సమాజంలో ఎవరెవరు ఉన్నారో నాలుగు వర్ణాలు ఉన్నాయి ఏంటంటే అవి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా విభజించబడింది ఇక్కడ నుంచే మన క్యాస్ సిస్టం యొక్క వేర్లు రూట్స్ అనేవి ఇక్కడ నుంచే మొదలయ్యాయి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే తొలివేద కాలంలో మనకేంటుంది త్రివర్ణ వ్యవస్థ ప్లస్ వృత్తి ఆధారంగా విభజించబడి ఉన్నారు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉంది బ్రాహ్మణ వీళ్ళు పూజలు చేసేవారు క్షత్రియులు వీళ్ళు యుద్ధాలు అవి చేసేవారు వైశ్యులు వీళ్ళు వర్తకం వ్యాపారాలు అవి చేసేవారు శూద్రులు ఇతర సేవలు అవి అందించేవారు మలివేద కాలం ఏదైతే లేటర్ వేదిక పీరియడ్ ఉందో ఇంద్రుడు అగ్ని వరుణుడు వంటి ప్రకృతి దేవతలకు ప్రాధాన్యం అనేది కోల్పోయి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే శివుడు వీళ్లకు ఆరాధన అనేది ప్రాముఖ్యత కలిగింది అని మనం చెప్పవచ్చు తొలివేద కాలంలో ప్రకృతికి ఎక్కువ ప్రకృతి దేవతలకు దేవుళ్ళకు ప్రాధాన్యం ఉండేది మలివేద కాలంకి వచ్చేస వచ్చేసరికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆరాధన అండ్ ప్రాముఖ్యత అనేది పెరిగింది కాలం నాటికి యజ్ఞ యాగాది క్రతువులు కర్మకాండాలు తీవ్రమైనాయి అప్పటికి కొన్ని యజ్ఞాలు యాగాలు చేసేవారు కానీ ఇప్పుడు పెద్ద స్కేల్లో అంటే ఎక్కువగా చాలా ఎక్కువగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా ఈ యజ్ఞాలు యాగాలు అనేవి చేసేవారు అన్నమాట ఏమేమి నేర్చుకున్నాం ఒక్కసారి చూద్దాము ఒక్కసారి చూసినట్టయితే సిలబస్ అనేది చూసాము చూసిన తర్వాత రెండు రకాలుగా విభజించబడింది అని తెలుసుకున్నాము కాలం అండ్ మలివేద కాలం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమైంది అనేది కూడా చూసాము వివిధ వివిధ తెగలుగా ఉన్నారని చూసాము చూసిన తర్వాత ఈ మ్యాప్ అనేది చూసాము తక్కువగా విస్తీర్ణం చెందున్నారు దీని తర్వాత చూసినట్టయితే తొలివేద కాలంలో వాటి ప్రాముఖ్యతన ప్రాముఖ్యత చూసాము చూసిన తర్వాత కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో చూసాము చూసిన తర్వాత వీళ్ళు ఎటువంటి దేవుళ్ళను ఆరాధించేవారు అనేది చూసాం వృత్తి ఆధారంగానే వర్గాలు ఏర్పడ్డాయని చూసాం మూడు వర్గాలు ఏర్పడ్డాయి తర్వాత యజ్ఞ దేవాలయాలు లేవు విగ్రహారాధన తెలియదు మలివేద కాలం ఇతిహాసాల కాలం ఇక్కడ విస్తీర్ణం చాలా ఎక్కువగా పెరిగిందని కూడా ఈ మ్యాప్లో మనం చూస్తున్నాం చూసాము తర్వాత చతుర్వర్ణ వ్యవస్థ అనేది నాలుగు వర్ణాలతో కూడిన సమాజం ఏర్పడిందనే చూసాం ప్రకృతి దేవతలకు ప్రాధాన్యత కోల్పోయి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ఆరాధన ప్రాముఖ్యత పెరిగిందనేది కూడా చూసాం అంతే థ్యాంక్ యూ ఆల్ ఇప్పుడు వేదిక కల్చర్ యొక్క ఇంట్రడక్షన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో యజ్ఞాలు యాగాలు తర్వాత వేదాలు ఉపవేదాలు ఉపనిషద్దులు వివిధ ధర్మాలు ఒక మానవ జీవితంలో వివిధ ధర్మాలు ఇవన్నిటి మీద వీడియోస్ చూద్దాం థ్యాంక్ యూ